సూపర్ స్టార్కి వెలుగొందిన కృష్ణ గారు ఈరోజు చనిపోయారంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. నేను తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మా ఫాదరు అంతకుముందు శాసనసభ్యుడిగా మినిస్టర్ పనిచేసి కృష్ణ గారితో మంచి అసోసియేషన్ ఉంది, కృష్ణ గారి ఫ్యామిలీతో మాకు ఎంతో అసోసియేషన్ ఉంది. కృష్ణ గారి మదరు నాగరత్నమ్మ గారు తెనాలి బురిపాలెంలో ఒకసారి ప్రెసిడెంట్కి కూడా పోటీ చేసినప్పుడు, అలాగే మా ఫాదర్ ఎడ్ల పంద్యాలు కండక్ట్ చేస్తే కృష్ణ గారు వచ్చి ఇనాగరేట్ చేయటం, సో అంత అనుబంధం ఉంది. ఇదన్నిటికన్నా ఆయన సూపర్ స్టార్గా ఉండి సొంత ప్రాంతం తెనాలి నుంచి బురిపాలి నుంచి ఎవరన్నా వస్తే ఆయన ఎంతో సహాయపడేవాడు. ఆయన వల్ల ఏం జరిగితే వాళ్ళకి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసి పెట్టి అంత మనసున్న గొప్ప వ్యక్తి, అంత మనసున్న గొప్ప వ్యక్తి కృష్ణ గారు. కాబట్టి మా తెనాలి ప్రాంతం మేమందరం ఎంతో గర్వపడుతూ ఉంటాం. మా ప్రాంతం నుంచి ఇంత గొప్ప సూపర్ స్టార్, మా ప్రాంత ప్రజలు కూడా అంత మంచి మనస్సు, అందుకే ఆయన్ని మనసున్న మహారాజు. ఈరోజు ఆయన కోల్పోయామంటే ఎంతో బాధేస్తుంది, మా ప్రాంత ప్రజలు కూడా ఎంతో చింతిస్తూ ఉంటాం. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు పోటాపోటీ పడి మరీ సినిమాలు తీసేవారు. ఈయనేమో విజయవాడ, ఆయనదేమో గుంటూరు జిల్లా, ఎలా అనిపించేది? యా అంటే ఇద్దరు లెజెండరీ హీరోస్, ఇద్దరిని పోల్చాల్సిన అవసరం లేదు. అదొక తరం, ఇదొక తరం. బట్ కృష్ణ గారికి ఉన్న అసోసియేషన్స్, కృష్ణ గారికి ఉన్న ఫ్యాన్స్ సంఘాలు నాకు తెలిసి భారతదేశంలో ఎవరికీ లేవు. భారతదేశంలో ఎవరికీ లేవు కృష్ణ గారికి ఉన్న అభిమాన సంఘాలు. అయితే గొప్పతనం ఏంటంటే అభిమాన సంఘాలు ఎక్కడా కూడా దురభిమానాన్ని ప్రశంసించాలి. కృష్ణ గారి అభిమాన సంఘాలు ఎన్నో సేవలు చేసినాయి, ఎంతో కంట్రిబ్యూషన్ చేసింది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఈ తరం జనరేషన్స్, ఈ తరం హీరోస్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది అది. కృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు, ఫ్యాన్స్ మెంబర్స్గా ఉన్న వ్యక్తులు ఏ రకంగా అయితే సేవా కార్యక్రమాలు చేశారో, ఈరోజు ఉన్న యంగ్స్టర్స్ కూడా ఆ సేవా కార్యక్రమాన్ని ఆ ఫ్యాన్స్ ద్వారా కొనసాగించడం చాలా అవసరం, మంచిది కూడా నా అభిప్రాయం. అంటే ఇదే సంవత్సరంలో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా కోల్పోయారు. మహేష్ బాబు గారికి మీరు ఏ విధంగా మీ అంటే ప్రగాఢ సానుభూతి? చాలా బాధేస్తుంది. ఈ సంవత్సరం మరి కృష్ణ గారి ఫ్యామిలీలో చివరిగా కృష్ణ గారు, అలాగే కృష్ణ గారి పెద్ద భాయ్ రమేష్ గారు, అలాగే కృష్ణ గారి మదరు, ఆమెది కూడా మా ఊరే కంచెలపాలెం, నా తెనాలి నియోజకవర్గం, కృష్ణ గారి భార్య కంచెలపాలెం, కృష్ణ గారిది బురిపాలెం, వారి మిసెస్ ఇందిరా గారిది కంచెలపాలెం, ఇద్దరు మా నియోజకవర్గం. నిజంగా చాలా బాధేస్తుంది. ఇంత మంచి వ్యక్తులు ఈ ఫ్యామిలీలో వరుసగా ఒకదాని మీద ఒకటి జరగటం, డెఫినెట్గా మహేష్ బాబు గారికి ఈ తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇస్తాడని, అలాగే ప్రజలందరి హృదయాల్లో ప్రజలందరి ఆశీస్సులు మహేష్ బాబు గారికి ఉంటాయని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను.